అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనర్ కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులు అని టీ కప్పులు అని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు ఒక 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా సర్కిల్ ప్లేట్ లాగా సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్ పెట్టి ఈ విధంగా మనము ప్లేట్లు ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందు టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందు ఈ విధంగా రౌండ్ ప్లేట్స్ మనకు సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని మనం కావాల్సిన వ్రింకిల్ డైలో 7, 8, 9, 10 డైలో పెట్టేసి మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పలచడి పత్రాల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులు అని, డోనర్ కప్పులు అని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనర్ కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులు అని టీ కప్పులు అని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా సర్కిల్ ప్లేట్ లాగా సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్ పెట్టి ఈ విధంగా మనము ప్లేట్లు ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందు టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందు ఈ విధంగా రౌండ్ ప్లేట్స్ మనకు సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని మనము కావాల్సిన వ్రింకిల్ డైలో 7, 8, 9, 10 డైలో పెట్టేసి మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పలచడి పత్రాల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము
టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనా కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా, సర్కిల్ ప్లేట్ లాగా, సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము, ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్లు పెట్టిన ఈ విధంగా మనము ప్లేట్లు ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందర, టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందర ఈ విధంగా రౌండ్ ప్లేట్స్, మనకు సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని మనము కావాల్సిన వ్రింకిల్ డైలో 7, 8, 9, 10 డైలో పెట్టేసి మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైము సిట్టింగ్ ప్లేట్స్ అంటే బఫే మందం ప్లేట్లు పలచడి పత్తల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ విషయం ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనా కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా, సర్కిల్ ప్లేట్ లాగా, సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము, ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్లు పెట్టిన ఈ విధంగా మనము ప్లేట్లు ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందర, టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందర ఈ విధంగా రౌండ్ ప్లేట్స్, మనకు సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని మనము
కావాల్సిన వ్రింకిల్ డైలో 7, 8, 9, 10 డైలు పెట్టేసి మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీకు చెప్పబోయే మోడల్ పేరు మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. కదా, మేము మా కంపెనీ యొక్క పేరు పెట్టుకుంది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఎలాంటి పేపర్, ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము బఫే రా మెటీరియల్ పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే టేబుల్ ప్లేట్స్ పెట్టి ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అందరికీ మంచి శుభవార్త ఏంటంటే, ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, బా టిఫిన్ ప్లేట్స్ అని, వ్రింకిల్ ప్లేట్స్ అని, ప్రసాద కప్పులని, డోనా కప్పులని, ఇలాంటి ప్లేట్స్ కూడా ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, ఇలాంటి ప్రసాద కప్పులు, ఇలాంటి ప్లేట్లుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రా మెటీరియల్ పెట్టి, ఇలాంటి రా మెటీరియల్ పెట్టి టేబుల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ పెట్టి, ఇలాంటి మల్టీ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్టిక్కీ స్నాక్స్ ప్లేట్స్, వింకిల్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, ఇవి ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్ కలర్ షీట్లో ఇలాంటి సిల్వర్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కొన్ని నిరుపయోగాలు, అడ్వాంటేజ్ ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాను. సో ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఆపరేటింగ్లో వచ్చే మిషన్ యొక్క డైలు బేరింగ్ డైలు అంటారు. ఈ డైలు అనేటివి మనకు ఎక్కువ లైఫ్ ఉండవు, తొందరగా బ్రేక్ రావడం కానీ, తొందరగా ట్రాక్ రావడం కానీ జరుగుతుంది. సో చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్ని రకాల ప్లేట్స్ ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చా అని. అంటే తయారు చేసుకోవచ్చు అని మల్టీపర్పస్ చెప్తున్నాం. బట్ మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ బేరింగ్ డైల్ అనేటివి మనకి తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా ట్రాక్లు వస్తాయి, తొందరగా పగిలిపోతాయి. కాబట్టి సో మన అన్ని రకాల ప్లేట్ తయారయ్యే మిషన్లో మీకు ముందుగానే సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ముఖ్య విషయం గమనించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోవాలనుకుంటే మీకు సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసి కొనుక్కోండి. ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ మేకింగ్ మిషన్లో మీకు కావాలనుకుంటే ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ సపరేట్ కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క లైఫ్ బాగుంటుంది. మనకు స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, డోనా కప్పులు, ఇలాంటి ప్లేట్లు మిషన్ కావాలనుకుంటే ఇలాంటి సపరేట్గా ఒక మిషన్ కొనుక్కోండి. ఈ మిషన్తో మనం కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క మనకు ప్రింకిల్ డైలో వస్తాయి. సో ఈ మిషన్తో పాటు మనకి కట్టర్లు, మనకు ఇలాంటి ప్లేట్ల యొక్క షీట్లు వస్తాయి. ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలనుకుంటే మనము ముఖ్యంగా మనకి ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలంటే ఇలాంటి షీట్లలో మనకి ఈ సర్కిల్ టైప్లో, ఇలాంటి సర్కిల్ టైప్లో మనకి ముందు పూరిపోయిన సర్కిల్ టైప్లో మనం కట్ చేసుకుని ఆ షీట్లకు ఇలాంటి వింకిల్ డైర్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మల్టీపర్పస్ అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కొనుక్కునే ముందర, ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ తయారు చేసుకునే మిషన్ కొనుక్కునే ముందర, దాంట్లో మీకు వచ్చే డైలు అనేటివి అంటే మౌల్డ్ కానీ, డైలు కానీ, అచ్చులు కానీ వీలైనంత తొందరగా పాడైపోతాయని గమనించి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో మీరు అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవాల్సింది అనుకుంటే అది మీకు చెప్పిన సూచనలు పాటించండి. సో బఫే ప్లేట్లు, ఇలాంటి బఫే ప్లేట్లు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్ కొనుక్కోండి. ఇలాంటి టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీకు మల్టీపర్పస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్స్ కానీ, రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మిషన్ కానీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో ఇలాంటి మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము సిల్వర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, గ్రీన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు మిషన్తో పాటు
ఇలాంటి స్విచ్ బోర్డు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి స్విచ్ బోర్డు ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో వచ్చి హీటర్స్ ఇలా ఉంటాయి, హీటర్లు ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్తో పాటు ఈ 2 HP మోటార్, ఇలాంటి 2 HP మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్కి మనకి ఈ హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంటి కరెంటు కాకుండా కంపల్సరీగా కమర్షియల్ క్యాటగిరీలో ఈ మల్టీపర్పస్ మిషన్ని ఫిట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు క్యాటగిరీలో ఇంటి కరెంటు వాడుకోకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ